హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మానవుడు కొన్ని జంతువులతో స్నేహం చేయటం అనేది అనాదిగా వస్తూనే ఉంది అయితే మనతో ఎక్కువగా కలిసిపోయే జీవి శునకం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం జాతి శునకాలను ఇష్టపడతారు అలాంటి కొన్ని పెంపుడు శునకాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఐదు వందలకు పైగా జాతుల్ని గుర్తించటం జరిగింది రక్షణ కోసం వేట కోసం తోడుగా ఉండడానికి రకరకాల జాతులు ప్రసిద్ధి చెందాయి అందులో డాబర్ మెన్ బుల్మాస్టిఫ్ బాక్సర్ గ్రేట్ డెన్ రాట్ వెల్లర్ డాల్మెషన్ సెయింట్ బెర్నార్డ్ ఈ జాతులు రక్షణకు బాగా ఉపయోగపడతాయి అలాగే ఆస్ట్రేలియన్ షెఫర్డ్ జర్మనీ షెఫర్డ్ అల్సేషియన్ జాతులు కాపలా కోసం పెంచుతూ ఉంటారు గోల్డెన్ రిట్రీవర్ లాబ్రడార్ రిట్రీవర్ పాయింటర్ రాంపూర్ హండ్ రాజపాల్యం క్రాకర్ స్పానియల్ ఫ్యాక్స్ టెరియర్ ఈ జాతులు వేట కోసం పెంచుతారు ఇక సరదా కోసం తోడు కోసం పెంచే జాతులు పమేరియన్ జపనీస్ స్పిడ్జ్ డాష్ హండ్ పగ్ మినియేచర్ పిన్సోర్ డాల్మేషన్ లాసప్సో పుడేల్ ఇలాంటి జాతులను పెంచుతారు మన ప్రాంతంలో తరచుగా పెంచుకునే ఈ జాతుల లక్షణాలను కొన్ని మాట్లాడుకుందాం డాబర్మెన్ జర్మనీకి చెందిన పెద్ద సైజు జాతి ఇది నలుపు ఎరుపు లేదా నీలం రంగుల్లో కనిపిస్తాయి కళ్ళు మూతి గొంతు ఛాతి కాళ్ళ మీద రస్ట్ గుర్తులు ఉంటాయి వారానికి ఒకసారి గ్రూమింగ్ అవసరం జాగింగ్ వాకింగ్ వంటి ఎక్సర్సైజ్ లు చేయించాలి ఇది మంచి వాచ్ డాగ్ శక్తివంతమైంది కూడా దీని ఎత్తు అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్లు ఉంటుంది బరువు ముప్పై నుంచి నలభై కిలోలు ఉంటుంది దీని జీవిత కాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు బుల్ బుల్ బుల్డాగ్ నలభై శాతం మాస్టిఫ్ అరవై శాతం కలిపి ఇంగ్లాండ్ లో వృద్ధి చేశారు ఈ జాతిని సైజు భారీగా ఉంటుంది ముదురు గోధుమ రంగులో ఉంటుంది వారానికి ఒక్కసారి గ్రూమింగ్ అవసరం వ్యాయామం మాత్రం రోజూ కావాలి ఈ జాతి కుక్క పెంచుకోవటానికి యజమానికి పూర్వ అనుభవం ఉండాలి కానీ పిల్లలతో బాగా కలిసిపోతుంది ఇది కూడా మంచి వాచ్ డాగ్ ఈ జాతి కుక్కలు శాంత స్వభావం కలిగి ఉంటాయి కుటుంబాలను ఆస్తులను పరిరక్షిస్తాయి దీని ఎత్తు అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్లు ఉంటుంది బరువు నలభై ఐదు నుంచి అరవై కిలోలు ఉంటుంది దీని జీవిత కాలం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు బాక్సర్ పెద్ద సైజ్ బ్రీడ్ ఇది పాన్ లేదా గోధుమ రంగులో ఉంటుంది మూతి ఛాతి కాళ్ళ మీద తెలుపు గుర్తులు ఉంటాయి గ్రూమింగ్ అప్పుడప్పుడు అవసరం రోజు వ్యాయామం అవసరం ఇది మంచి కాపలా కుక్క దీని ఎత్తు యాభై మూడు నుంచి అరవై మూడు సెంటీమీటర్లు ఉంటుంది బరువు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల వరకు ఉంటుంది దీని జీవిత కాలం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు గ్రేట్ డెన్ జర్మనీకి చెందిన భారీ సైజ్ బ్రీడ్ నలుపు లేదా నీలి హర్లిక్విన్ రంగులో కనిపిస్తుంది వారానికి ఒకసారి గ్రూమింగ్ కావాలి రోజు వ్యాయామం అవసరం శిక్షణ నెమ్మదిగా ఇవ్వాలి కొత్త వాళ్ళను చూసి బాగా సిగ్గుపడతాయి కానీ నమ్మకంగా ఉంటాయి మంచి వాచ్ డాక్స్ ఇవి పిల్లలతో నెమ్మదిగా ఉంటాయి దీని ఎత్తు డెబ్బై నుంచి ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది బరువు నలభై ఐదు నుంచి అరవై కిలోల వరకు పెరుగుతుంది దీని జీవిత కాలం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు రాట్ వెల్లర్ పెద్ద సైజు జాతి జర్మనీకి చెందింది నలుపు రంగులో ఉంటుంది కళ్ళు మూతి కాళ్ళు పాదాల మీద రస్ట్ గుర్తులు ఉంటాయి ఇది కూడా మంచి వాచ్ డాగ్ వారానికి ఒకసారి గ్రూమింగ్ సరిపోతుంది రోజు స్వల్పంగా వ్యాయామం చేయించాలి పిల్లలు పిల్లులు ఇతర కుక్కలతో కలిసి ఉండటానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది దీని ఎత్తు యాభై తొమ్మిది నుంచి అరవై తొమ్మిది సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అలాగే బరువు నలభై నుంచి అరవై కిలోలు ఉంటుంది జీవిత కాలం తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాలు సెయింట్ బెర్నార్డ్ రోమన్ కి చెందిన భారీ సైజ్ బ్రీడ్ ఇది ఎరుపు లేదా తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి తెలుపు మచ్చలు ఉంటాయి ముఖము చెవులపై నల్లని ఛాయలు సాధారణంగా కనిపిస్తాయి వారానికి ఒకసారి గ్రూమింగ్ అవసరం ఎక్సర్సైజులు చేయించటం ఒక్కొక్కసారి చాలా కష్ట సాధ్యమవుతుంది కానీ మంచి వాచ్ డాగ్లు కారుస్తూ ఉంటాయి అనుభవం లేని కుక్కల యజమానులకు ఈ బ్రీడ్ అనుకూలం కాదు దీని ఎత్తు అరవై మూడు నుంచి డెబ్భై ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుంది బరువు యాభై నుంచి తొంభై కిలోలు ఉంటుంది దీని జీవితకాలం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు జర్మన్ షెప్హాట్ దీనిని అల్సేషియన్ అని కూడా పిలుస్తూ ఉంటారు రంగు నలుపు లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది దీని తోకకు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి పెద్ద సైజ్ బ్రీడ్ చెవులు నిక్కబుడుచుకొని ఛాతీ కండరాలతో పుష్టిగా ఉంటాయి మంచి వాచ్ డాగ్లు రక్షణలో పోలీస్ మిలిటరీలో ఉంటూ బాంబుల్ని పసిగడతాయి రోజు బ్రష్ చేయించాలి వ్యాయామము చేయించాలి తెలివిగా చురుకుగా ఉంటాయి దీని ఎత్తు అరవై మూడు నుంచి అరవై ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుంది దీని బరువు ముప్పై నుంచి నలభై మూడు కిలోల వరకు పెరుగుతుంది దీని జీవిత కాలం పదకొండు నుంచి పదమూడు సంవత్సరాలుగా ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్ న్యూ ఫట్లాండ్కు చెందిన పెద్ద సైజ్ జాతి ఇది నలుపు పసుపు పచ్చ ముదురు గోధుమ రంగుల్లో ఉంటాయి తోక నీటారుగా పైకి ఉంటుంది ఒక్కొక్కసారి ఛాతిపై తెల్లటి మచ్చలు కూడా ఉంటాయి సులభంగా శిక్షణ ఇవ్వవచ్చు వారానికి ఒకటి రెండు సార్లు గ్రూమింగ్ అవసరం రోజు ఈత నడక వంటి వ్యాయామాలు చేయిస్తూ ఉండాలి ఇవి పిల్లలతో ప్రేమగా ఉంటాయి యజమానితో సులభంగా కలిసిపోయి తెలివిగా దయతో స్నేహంగా ఉంటాయి మత్తు పదార్థాలను ఇట్టే గుర్తుపట్టిస్తాయి దీని ఎత్తు ఇరవై నాలుగు నుంచి అరవై ఒక్క సెంటీమీటర్లు ఉంటుంది ఇక బరువు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోలు ఉంటుంది దీని జీవిత కాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు పాయింటర్ ధైర్యానికి శక్తికి వేటకు ప్రసిద్ధి చెందిన పాయింటర్ కు ఇంగ్లాండ్ దేశం పుట్టినిల్లు పెద్ద సైజ్ బ్రీడ్ ఇది రంగు లేత పసుపు నలుపు లేదా నారింజ రంగు సాధారణంగా తెలుపుతో కలిసి ఉంటుంది వారానికి ఒకసారి బ్రషింగ్ రోజు అధిక వ్యాయామం కావాలి కొత్తవాళ్ళు ఇంటికి వస్తే అరుదుగా అరుస్తాయి కాపలా కంటే కూడా వేటకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ జాతి కుక్కలకు స్థలం ఎక్కువగా అవసరం ఉంటుంది అందువల్ల ఉండే వారికి ఈ జాతిని పెంచటం అంత అనుకూలంగా ఉండదు దీని ఎత్తు యాభై ఎనిమిది నుంచి డెబ్బై ఒక సెంటీమీటర్ల వరకు ఉంటుంది బరువు ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోలు పెరుగుతుంది దీని జీవిత కాలాన్ని గమనిస్తే పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది రాంపూర్ హండ్ ఢిల్లీ బరేలీ మధ్యలో ఉన్న రాంపూర్ దీని పుట్టినిల్లు ఇది మూడు రకాలుగా ఉంటుంది రాయల్ హంటర్ షికారి రేజా కేసరి నల్లటి రంగులో ఉంటాయి కొన్ని తెలుపు నలుపు మధ్య రంగులో ఉంటాయి మరికొన్ని తెలుపు నలుపు గోధుమకు మధ్య రంగులో ఉంటాయి ఇవి వేటకు ప్రసిద్ధి చెందినవి దీని తోక నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉండి వెనుక కాళ్ల మధ్య వెనుకకు వంగి ఉంటుంది దీని ఎత్తు అరవై ఒకటి నుంచి డెబ్బై ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుంది రాజపాల్యం ఈ జాతి కుక్కలు గ్రేట్ డెన్ జాతి కుక్కలలాగా ఉంటాయి కండరాల పుష్టి కలిగి దృఢంగా శక్తివంతంగా చర్మం పింకు రంగులో ఉండి శరీరమంతా వదులుగా ఉంటుంది కాళ్ళు నిటారుగా పొడవుగా ఉంటాయి తోక రాను రాను సన్నగా ఉండి ఎముకలాగా కనబడుతుంది వీటికి సరైన శిక్షణ ఇచ్చినట్లయితే మంచి కాపలా కుక్కలాగా కూడా చేయవచ్చు దీని ఎత్తు అరవై ఐదు సెంటీమీటర్ల వరకు బరువు ఇరవై ఐదు కిలోల వరకు ఉంటుంది ఈ జాతి కుక్కల గురించి చాలా చరిత్రే ఉంది కాకర్ స్పానియల్ ఇంగ్లాండ్ చెందిన మధ్య రకం జాతి ఇది ఇది తెలుపు రంగులో ఉండి నలుపు లేదా ముదురు ఎరుపు నీలి లేదా ఎరుపు మార్కింగ్స్తో ఉంటాయి గ్రూమింగ్ వారానికి రెండు లేదా సార్లు చేయాలి మూడు నెలలకు ఒకసారి క్లిప్పింగ్ చేయించాలి చెవులు శుభ్రంగా ఉండేలా చూస్తూ ఉండాలి రోజు వాకింగ్ అవసరం రక్షణకు అస్సలు ఉపయోగపడవు పిల్లలు ఇతర కుక్కలు వంటి పెంపుడు జంతువులతో బాగా కలిసిపోతాయి దీని ఎత్తు ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు సెంటీమీటర్లు ఉంటుంది దీని బరువు పన్నెండు నుంచి పదిహేను కిలోల వరకు ఉంటుంది దీని జీవిత కాలం పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది డాష్ హండ్ పగ్ కుందేళ్లు నక్కలు వేటాడడానికి వంద సంవత్సరాల క్రితం జర్మనీలో రూపొందించారు స్టాండర్డ్ మేనియేచర్ రెండు రకాలుగా ఉంటాయి మినియేచర్ చిన్న సైజులో ఉండి ఎత్తు పదమూడు నుంచి ఇరవై మూడు సెంటీమీటర్లు ఉంటే బరువేమో నాలుగు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది కిలోలు ఉంటుంది స్టాండర్డ్ మధ్య రకం సైజులో ఉండి ఎత్తు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది బరువు ఏడు పాయింట్ రెండు నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు కిలోలు ఉంటుంది శరీరం పొడవుగా కండరాలతో కూడి చిన్న పొట్టి కాళ్లతో ఉంటాయి రంగు నలుపు ఎరుపు ముదురు గోధుమ బూడిద వర్ణాల్లో ఉంటుంది ఒక్కొక్కసారి ముదురు ఎరుపు మార్కింగ్స్ కనిపిస్తాయి అపార్ట్మెంట్లో పెంపకానికి అనుకూలంగా ఉంటుంది ఈ జాతి వీటి జీవిత కాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఫ్యాక్స్టేరియల్ ఇంగ్లాండ్ కు చెందిన చిన్న సైజు జాతి కుక్క ఇది తెలుపు రంగులో నలుపు మార్కింగ్స్ తో ఉంటాయి మంచి వాచ్ డాగ్ సరైన ట్రైనింగ్ అవసరం ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలతో బాగా కలిసిపోయి ఆడుకుంటాయి ఇంట్లోని ఇతర పెంపుడు జంతువులు అంటే పిల్లులతో సులభంగా కలవక వాటి వెంట పడతాయి దీని ఎత్తు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు ఉంటుంది బరువు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కిలోల వరకు ఉంటుంది ఇక దీని జీవిత కాలం పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు పొమేరియన్ జర్మనీకి చెందిన చిన్న సైజు కుక్క ఇది మన ప్రాంతంలో తరచుగా కనబడుతుంది నీలి గోధుమ క్రీమ్ ఆరెంజ్ రంగుల్లో ఉంటాయి ఈ కుక్కలు తెలుపు రంగులో ఉండి రంగుల మచ్చలు ఉంటాయి మూడు నెలలకు ఒకసారి వీటికి ట్రిమింగ్ చేయించాలి వారానికి రెండు లేదా మూడు సార్లు గ్రూమింగ్ చేయించాలి స్వల్పంగా వ్యాయామం చేస్తే చాలు మంచి అలార్మింగ్ డాగ్ పెంపకానికి కూడా అనువుగా ఉంటుంది వేరే కుక్కల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి కొత్త వారితో స్నేహంగా అస్సలు ఉండవు దీని ఎత్తు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఉంటే బరువు ఒకటి పాయింట్ మూడు ఐదు కిలోల నుంచి మూడు పాయింట్ ఒకటి ఐదు కిలోల వరకు ఉంటుంది దీని జీవిత కాలం పన్నెండు నుంచి పదహారు సంవత్సరాలు జపనీస్ పెడ్జ్ యూరోప్ ఆసియా అమెరికా ప్రాంతాలకు చెందినది ఈ జాతి స్పిర్జ్ గ్రూపుకు చెందిన యాభైకి పైగా జాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారు అమెరికన్ జపనీస్ జర్మన్ కిందకి వస్తాయి జపనీస్ స్పిర్జ్ మాత్రం సమాయిడ్ జాతి లాగా ఉండి అందరికీ తెలిసి ఉంటుంది దీని ఎత్తు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు బరువు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోలు ఉంటుంది ఇవి ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి పగ్ పుట్టినిల్లు చైనా చిన్న సైజు జాతి ఇది శరీరం చతురాస్రాకరంగా ఉంటుంది తోక చిన్నగా వంగి ఉంటుంది దీని రంగు వెండి రంగులో ఉంటుంది వారానికి ఒకసారి గ్రూమింగ్ చాలు తోక మీద చర్మం ముడతల మధ్య శుభ్రం చేస్తూ ఉండాలి కొత్త వాళ్లతో పిల్లలతో సులభంగా కలిసిపోతూ ఉంటాయి ఈ జాతి కుక్కలు పట్టణాల్లో పెంపకానికి బాగుంటాయి దీని ఎత్తు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లుగా ఉంటే బరువు ఆరు పాయింట్ మూడు నుంచి ఎనిమిది పాయింట్ ఒక కిలోలు ఉంటుంది దీని జీవిత కాలం పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు మీనియేచర్ పిన్సర్ దీని పుట్టినిల్లు జర్మనీ చిన్న సైజ్ బ్రీడ్ ఇది ఎరుపు నలుపు చాక్లెట్ రంగుల్లో రెడ్ రస్ట్ మార్కింగ్స్ తో ఉంటాయి మంచి వాచ్ డాగ్ వారానికి ఒకసారి గ్రూమింగ్ సరిపోతుంది వ్యాయామం మాత్రం రోజు అవసరం కొత్తవారి పట్ల కఠినంగా ఉంటాయి దీని ఎత్తు ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు బరువు మూడు పాయింట్ ఆరు నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోల వరకు ఉంటుంది దీని జీవితకాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు డాల్మేషన్ అరబిక్ ప్రాంతానికి చెందిన పెద్ద సైజ్ జాతి కుక్క ఇది చాలా శక్తివంతమైంది కూడా ఇతర పక్షులను ఉడతలను పరిగెత్తిస్తూ ఉంటాయి మంచి వాచ్ డాగ్ రంగు తెలుపు రంగులో నలుపు మచ్చలతో కలిసి ఉంటుంది రోజు కూడా గ్రూమింగ్ అవసరం వ్యాయామం కూడా చేయించాలి ట్రైనింగ్ కూడా సరిగ్గా ఇవ్వాలి అనుభవం ఉన్న డాగ్ ఓనర్స్ కు పెంచుకునేందుకు అనుకూలం దీని ఎత్తు నలభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సెంటీమీటర్లు బరువు ఇరవై నుంచి ముప్పై కిలోలు జీవిత కాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు లాసప్సా టిబెట్కి చెందిన చిన్న సైజ్ జాతి రంగు తెలుపు నలుపు గోధుమ రంగుల్లో ఉంటాయి రోజు గ్రూమింగ్ అవసరం ఎత్తు ఇరవై ఐదు సెంటీమీటర్లు బరువు ఐదు నుంచి ఏడు కిలోలు దీని జీవితకాలం పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారుగా ఇవి కొన్ని శునక జాతుల వివరాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసిన వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో